అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే రామనామం రామనామం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా ఈరోజు రామ నిర్మాణం గురించి మాట్లాడుకుంటున్నారు దేశ ప్రజలందరూ. అయితే మనం హైదరాబాద్లోని మన తెలుగు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా హస్నాపూర్లోని బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్ గారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి, నన్ను ఎట్లా ఫీల్ అవుతున్నా? రామ మందిరం అనేది గత 450 సంవత్సరాల చరిత్ర. 200,000 మంది కరసేవకులు కానీ లేకుంటే రామభక్తులు కానీ చనిపోయి ప్రపంచంలోనే అత్యధిక అతి పెద్దదైన టెంపుల్గా పేరు పొంది ఈరోజు యావత్ భారతదేశం వైపు, ప్రపంచం అంతా యావత్ భారతదేశం వైపు చూస్తుంది. చాలా సంతోషంగా ఉందంటే ఈ జన్మలో చాలామంది ఈ యొక్క మందిర ప్రతిష్టాపన చూడడం అనేది మా అదృష్టంగా భావిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాన్ని తిరస్కరించింది కానీ దీని గురించి ఏంది మీ అభిప్రాయం అంటే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడం అంటే వాళ్ళ పార్టీ కట్టుబాట్లకు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గత 70 సంవత్సరాలు పరిపాలించి రాముడి మీద ప్రేమను భక్తి ఉంటే ఈ పార్టీకి అయోధ్యను ఎప్పుడో కంప్లీట్ చేసేవాళ్ళు. కాబట్టి ముందు నుంచి కూడా వాళ్ళు అయోధ్యకు వ్యతిరేకంగానే పనిచేశారు, వ్యతిరేకంగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళు రావడానికి తిరస్కరించారు. ఇంకోటేనా, శ్రీరామనవమికి కొంచెం టైం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు నిర్మాణం చేపట్టాలి, ఈరోజు ఎందుకు ఓపెన్ చేయాలి? అంటే ఎలక్షన్స్ అంటా, లోక్సభ ఎలక్షన్స్ అంటా బీజేపీ వాళ్ళది? ఇప్పుడు శ్రీరామనవమి అనేది రాముల వారి కళ్యాణం కానీ ఆయన పుట్టినరోజు కాదు. కాబట్టి ఆయన పుట్టినరోజు కాబట్టి ముందస్తుగా చేస్తున్నారు. శ్రీరామనవమి రోజు కళ్యాణం రోజు పుట్టినరోజు చేసుకోరు. చాలా వరకు ప్రతిపక్షం ఏమంటుందంటే శ్రీరామనవమి రోజు చేయొచ్చు అనేది. దళిద్రులకు తెలియని విషయం ఏంటంటే శ్రీరామనవమి అనేది కళ్యాణం, ఆయన పుట్టినరోజు కాదు కాబట్టి ముందస్తు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇతర పార్టీలు అన్నీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సెలవు ప్రకటించారు. తెలంగాణలో కూడా ఈరోజు సెలవు లేదు, దీని గురించి ఏమన్నా? దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలో సెలవు ప్రకటించారు. కాకపోతే తెలంగాణ ప్రకటించే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ వాళ్ళు ఎప్పుడైతే ఖార్గే గారు తిరస్కరించారో వీళ్ళు వాళ్ళ శిష్యులు కాబట్టి వీళ్ళు కూడా రామ మందిరాన్ని యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు కూడా సన్నిహితులతో చెప్పుకున్నారంట, అసలు పోతే బాగుంటుండే కానీ పార్టీ వద్దన్నది కాబట్టి మనం కూడా పోవద్దు అనే దృష్టిలో ఉన్నారు వాళ్ళు. అయితే ఇది కేవలం మోదీ గారు క్రెడిట్గా గుర్తించాలా, లేక యావత్ భారతదేశ హిందువులు క్రెడిట్గా గుర్తించవచ్చా? ఇది మోడీ గారికి, అంటే మోడీ గారి ఆధ్వర్యంలో అయింది తప్ప భారతదేశం ప్రతి ఒక్క హిందువులు కూడా వాళ్ళు, అంటే వాళ్ళు ఏదైతే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారో ఏమంటారు అంటే ఒక హిందువులకు కొత్త ఇది, అంటే గుర్తింపుగా ప్రపంచ దేశాల్లో కూడా హిందూ దేశం ఉన్నది, హిందుత్వం ఉన్నది అనేది రామ మందిరం మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు రామ మందిరం కట్టిన తర్వాత ప్రపంచంలో అత్యధిక అంటే హిందువులు ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం. కాబట్టి దీన్ని మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. అలా మీ పార్టీ తరఫున యావత్ హిందూ సమాజానికి ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నాను ఫైనల్గా? భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం, హిందువులకు అంటే ప్రతి పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి తరించి పూర్వజన్మలో మనం ఏదో పుణ్యం చేసి ఉంటే తప్ప ఇట్లాంటి కార్యక్రమం మనం ఈ జన్మలో చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సాయంత్రం 5 దీపాలు వెలిగించేసి ఈ యొక్క గుడి ప్రారంభోత్సవం తర్వాత అక్షంతలు తీసుకున్న తర్వాత 5 దీపాలు ప్రారంభించి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రాముడు భక్తులుగా సంకీర్తనలు చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి కాలనీలలో ఉండాలని కోరుకుంటున్నాను. కొంతమంది సెక్యులర్లు ఏమంటున్నారంటే ఇన్ని డబ్బులు పెడితే విద్య వైద్యం పూర్ పీపుల్కి అవుతుండే కదా, ఇంత భారీ బడ్జెట్ తోటి నిర్మాణం అవసరమా? ఇంత భారీ బడ్జెట్ తోటి అంటే ఈ యొక్క ప్రపంచంలో కూడా ఏ దేవాలయం కోసం, అంటే ఒక మసీదు కోసమో ఒక చర్చ్ కోసమో కానీ ఎక్కడ కూడా 200,000 పైచులకు ఎక్కడ కూడా హిందువులు చనిపోలే. అంటే అవసరమా అనుకునేటోళ్ళు వాళ్ళు ఒకసారి వాళ్ళు వెనక్కి చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇవాళ ఒక దేవాలయం వల్ల కొన్ని లక్షల మందికి, ఒక లక్షల మందికి భోజన వ్యవస్థ. అంటే ఇప్పుడు అందరూ అంటున్నారు ఏం చేస్తారనేది, నిత్యాన్నదానం సత్రం అనేది చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు అయోధ్యలో. ఇంకోటి అది ఇంకోటి మన దేశం హిందూ దేశంలో వాళ్ళు ఒకరు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు టెంపుల్ ఇది కాదు, ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్ని జస్ట్ పునర్నిర్మాణం చేసుకున్నాం తప్ప ఇప్పుడు కొత్తగా దాని గురించి ఏదో కాన్సెప్ట్ చేసింది కాదు, ఉన్న టెంపుల్నే పునర్నిర్మాణం చేసుకున్నాం అంతే మనం. ఇంకోటి హిందువులుగా ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని బహిష్కరించే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? హిందువులుగా లైక్ రేవంత్ రెడ్డి లాంటి కూడా ఆయనకు ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్నాయంటారు కదా, ఆయన మూలాలి ఆర్ఎస్ఎస్ అంటారు కదా, మరి ఆయన కూడా బహిష్కరించింది కదా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనేట ఆయన చేతిలో ఏం లేదు, ఆయన ఒక కింద పనిచేస్తున్నాడు. ఆయన ఒక కింద పనిచేస్తే ఆయనకి ఏముంటుంది, ఒక బాస్ దగ్గర పనిచేస్తాడు ఆయన, ఒక ఆపరేటర్కి బాస్ ఎట్లా చెప్తే అట్లా వినాలి తప్ప సొంత నిర్ణయాలు ఉండవు. కాబట్టి వాళ్ళు కూడా నేను అనుకుంటున్నా ఇప్పుడు కూడా ఏమో కూర్చొని లైవ్ చూస్తుంటాడని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇది బీజేపీ లీడర్ల వాదన రామ మందిరం గురించి.